మేకర్స్ నుంచి ప్రొడ్యూసర్ రవి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం సార్. నమస్కారం అండి. ఫస్ట్ టైం లైఫ్లో ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ అనుకుంటున్నా. మెగాస్టార్ చిరంజీవి గారు డయాస్ మీద ఉంటే మనకి మాట్లాడే అవకాశం రావటం అది పర్సనల్గా నాకు చాలా పెద్ద అచీవ్మెంట్. అలాగే ఈ సినిమాకి చిరంజీవి గారితో పాటు మా రవితేజ గారు కూడా ఈ సినిమాలో చేయటానికి మేము రిక్వెస్ట్ చేసిన దానికి వెంటనే అన్నయ్య సినిమా అయితే అసలు మీరు ఐఎమ్ డన్, మీరు డేట్స్ కూడా మీకు ఏమి ఎలా ఇన్సర్ అడ్జస్ట్ చేసి చేస్తారని చెప్పి వితిన్ వన్ సిట్టింగ్ ఆయన ఓకే అంటాం. ఆ సినిమాకి ఆయన కూడా ఈ ఇద్దరు కాంబినేషన్లో కొన్ని సీన్లు అసలుకి గూజ్ బంప్స్ అంటే ఇక అది ఇంకో వేరే లెవెల్లో ఉన్నాయండి. అలాగే శృతి హాసన్ గారు హీరోయిన్గా చాలా గార్జియస్గా ఎంతో అందంగా ఉంది తను. అలాగే ఈ సాంగ్ ఈ దీంట్లో చేసిన బాస్ పార్టీ సాంగ్కి ఓరోసీ రవితాల తను చేసిందండి. తను కూడా ఎంతో చక్కగా ఉంది దీంట్లో. అలాగే దీంట్లో మా రాజేంద్ర ప్రసాద్ గారు, మా ప్రకాష్ రాజు గారు, నాజర్ గారు, ఇంకా చాలా చాలా పెద్ద క్యాస్టింగ్ ఉందండి. అపార్ట్ ఫ్రమ్ అవర్ హిలేరియస్ మా శకలక్ శంకర్ గారు, సప్తగిరి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ ఎంతో బాగా చేశారు. అలాగే బాబీ గారు టీం కూడా చాలా బెస్ట్ టీం సెలెక్ట్ చేసుకున్నారు. బాబీ గారు, చక్రవర్తి గారిని, వాళ్ళ రైటింగ్ టీంని ఇదంతా కూడా బాబీ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇలాంటి అద్భుతమైన సినిమా ఒక మరి చాలా ఇంపార్టెంట్ టైంలో సంక్రాంతి అనే పెద్ద ఫెస్టివల్కి ఏమాత్రం తగ్గకుండా చాలా చాలా పెద్ద సినిమా మాకు ఇచ్చినందుకు, అలాగే దీనికి సహకరించిన మా ఇంత భారీ భారీ సెట్లు వేసిన మా ప్రకాష్ గారు ఎక్స్ట్రాడినరీ వర్క్, అండ్ ఆల్సో కొరియోగ్రాఫర్ మా శేఖర్ మాస్టర్. ఇలా ఒక్కళ్ళని చూసి చెప్తుంటే విల్సన్ గారు అందరూ సొంత ఫ్యామిలీలాగా ఉంది. ఇక దీనికి ఇంకా వీళ్ళందరి తర్వాత మా సినిమాకి మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే రవితేజ గారు, అలాగే బాబీ గారు ఎంత ఇంపార్టెంటో, నాలుగో పిల్లర్ డిఎస్పి దేవి గారు మా ఇక అది మళ్ళీ మళ్ళీ మేము ఎన్నిసార్లు ఇదే చెప్పుకోవాల్సి వస్తుంది. హీఈస్ లైక్ అవర్ ఫ్యామిలీ. ఆయన ఇచ్చిన సాంగ్స్ ఇది కానీ నిజంగా మైత్రి సక్సెస్లో దేవి గారు వన్ పిల్లర్ అని చెప్పడంలో అసలు ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఏదైనా సినిమాలో 5 పాటలు ఉంటే యూజువల్గా 2-3 హిట్ అయితే అబ్బా సూపర్ ఆల్బమ్ అంటారు. ఆయన 5కి 5 హిట్లు ఇచ్చారు అలా కంటిన్యూస్గా అన్ని సినిమాల్లో. చాలా థ్యాంక్స్ దేవి గారు. నిజంగా మైత్రి ఏదన్నా ఒక 2 అడుగులు వేసిందంటే దాంట్లో 1 అడుగు మీదే కంపల్సరీగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే సార్ మా చెరీ గారు, చెరీ గారి గురించి ఇక మేము చెప్పుకుంటే బాగోదు. ఈజ్ అ ఫ్యాబులస్ పర్సన్. డిఓపి ఆర్థర్ గారు అండి. అసలు ఆయన వర్క్ మీరు సినిమా చూసినాక అప్పుడు మాట్లాడుకుందాం సక్సెస్ పార్టీలో. ఎక్స్ట్రాడినరీ వర్క్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఇంకెవరినన్నా ఎడిటర్ మా చోటా గారు అండ్ నిరంజన్, ఎక్స్ట్రాడినరీ వర్క్. ఇంకా ఏమన్నా మర్చిపోతే సారీ, క్షమించాలి. ఇంకా ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్. అందరూ చాలా ఓపిక్గా ఉండి మా మెగాస్టార్ చిరంజీవి గారు ఏం చెప్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాను. చాలా థ్యాంక్స్ సార్. సార్ సార్ మా సార్ చెప్పరండి వాళ్ళు ఏమి మీకు అది. అలాగే ఈ వేదిక సందర్భంగా దీంట్లో మా మాస్ మహారాజా రవితేజ గారు మొన్న ఫ్రైడే రిలీజ్ అయిన సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక మా సినిమాలు ఆయన విశ్వరూపం చూస్తారు. ఇంకా మెగాస్టార్ గారిని అయితే ఇక మనం ఇక 20 ఏళ్ళు ఇంద్రా సినిమా మొన్న ఎక్కడో చెప్పాను నేను, ఇంద్రా సినిమా పాటలకి ఎంత పెద్ద పేరు వచ్చిందో అదే పాటలు రీక్రియేషనే మా వాల్తేర్ వీరయ్య. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా మనం చిరంజీవి గారిని అయితే ఒక్క మాట మీరందరూ కూడా డెఫినెట్గా ఫీల్ అయ్యేది, ఆయన మనం గ్యాంగ్ లీడర్ అనే సినిమా 1992 ఆ టైంలో గ్యాంగ్ లీడర్ సినిమాలో ఎంత అందంగా ఉన్నారో దాని 2 టైమ్స్ అందంగా మన సినిమాలో ఉన్నారు. అలాగే ఇక కంటెంట్ పరంగా చూస్తే అపార్ట్ ఫ్రమ్ ద సాంగ్స్ అండ్ దిస్ థింగ్ కంటెంట్ పరంగా చూస్తే ఎక్స్ట్రాడినరీ. అసలుకి మనం చిరంజీవి గారి సినిమాలో పాటలు ఉన్నాయా, అరే పాటలు ఉన్నాయా బాగున్నాయా ఇట్లా అడుగుతారు బయటకు వస్తే, పాటలు ఏంట్రా లోపలికి వెళ్ళి చూడరా ఇంకేమేమి ఉన్నాయా అనే అంత రేంజ్లో ఉంది. ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ సినిమా అవుతుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అలాగే బ్యాక్గ్రౌండ్లో మాకు
కాస్ట్యూమ్స్ కాస్ట్యూమ్ డిజైనర్గా సుష్మిత గారు, అసలు మొన్న శ్రీదేవి సాంగ్ అని చూశారు కదా చిరంజీవి గారు మన సూట్లు కానీ ఇవి కానీ, అసలు ఆవిడ చేసిన జాబ్ ఎక్స్ట్రాడినరీ. మేడం థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఎనమలో పనిచేసిన శాంతికి కానీ ఇంకా ఆర్ట్ అసిస్టెంట్లు కానీ వీళ్ళందరూ అంత కలెక్టివ్ వర్క్ అయితే ఇది సినిమా అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. ఇవాళ ఈ ఈవెంట్కి మా నవీన్ లేకపోవడం చాలా లోటుగా ఉంది. నవీన్, నీ కోఆపరేషన్ టు దిస్ ఫిలిం ఈజ్ రియల్లీ అన్పారలల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతికి సక్సెస్ యాత్ర చేయబోతున్నారు మీరైతే, ఖచ్చితంగా అది ఖాయం. సో మరి ఇప్పుడు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ ఉర్వశి రాథోడ్ విల్ స్పీక్ నా. ఉర్వశిజీ అయ్యేనా? సారీ సారీ సార్, మంచి ప్రత్యేకంగా మనం మెన్షన్ చేయాల్సిన మా రామలక్ష్మణ్ మాస్టర్ ఎక్స్ట్రాడినరీ ఫైట్స్ చేశారండి. రియల్లీ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. రోజు రోజుకి అసలు ఆయన వాళ్ళు తెలుగులోనే కాదు, కన్నడ హిందీ అన్ని పెద్ద అన్ని లాంగ్వేజ్లోకి వెళ్ళి చేశారు. కానీ ఇక్కడ కొన్ని చేసిన ఫైట్స్ అయితే ఎక్స్ట్రా. ఇదే సెట్లో ఇంత ముందర ఇంటర్వెల్ ఎపిసోడ్ ఇక్కడ జరిగిందండి. ఆ ఫైట్ అయితే అసలుకి కొన్నాళ్ల పాటు మర్చిపోలేమండి. చాలా థ్యాంక్స్ రామలక్ష్మణ్ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.